మాధవ్ కాలేజ్ కి రాలేదు ఆ గిరిగాడికి భయపడ్డావా అని అడుగుతున్నాడు వాడే ఇలా అడిగితే ఈ కాలేజ్ లో అంతా నన్ను పిరికి బంధం చూసినట్టు చూస్తారు నా ఇజ్జత్ అంతా పోతుంది మీరేమో భయపడి నన్ను ఇంట్లో కూర్చోబెట్టారు సర్లీ నేను ఇప్పుడే వస్తా ఎక్కడికి వైట్ పేపర్స్ తెచ్చుకోవాలి పద నేను వస్తాను చూడండి నాన్న నేనేమైనా చిన్న పిల్లనా మరీ భయంతో చంపేస్తున్నారు అది కాదురా ఒక్కతివి వెళ్తే వాళ్ళు ఏదైనా ఏంటి నాన్న మీరు కూడా అయినా సందు చివర షాప్ 10 నిమిషాల్లో వచ్చేస్తా మేఘ 10 నిమిషాల్లో వచ్చేస్తా ఏంటమ్మా ఎస్ఐ గారు ఉన్నారా ఆ ఉన్నారు వెళ్ళు నమస్తే సార్ చెప్పండి కంప్లైంట్ ఇవ్వాలి మీరు ఎవరు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి నా పేరు మేఘ జర్నలిజం చదువుతున్నాను మా కాలేజ్ క్యాంటీన్ లో పనిచేసే గిరి నిన్న మా ఇంటికి వచ్చి మా నాన్నగారిని కొట్టి బెదిరించి వెళ్ళాడు ఎందుకు కాలేజ్ లో అందరి ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేశాడని నేను అతన్ని అందరి ముందు ఇన్సల్ట్ చేశాను సరే మీ కాలేజ్ ఎక్కడ సరే అసలు ఏం జరిగిందంటే వాడు ఉత్త లవ్ లెటర్ రాసుంటే నేను ఏడ్చేదని కాదు చదువు పక్కన పడేసేదని కానీ వాడు రాసింది లవ్ లెటర్ కాదు నాకు క్యారెక్టర్ లేదని రోజుకొకటితో తిరుగుతానని రాశాడు కాలేజ్ అంతా కాపీలు పంచాడు ఆ అమ్మాయి మీద రాసి కాలేజ్ అంతా అంటించింది కాక ఇప్పుడు నా మీద రే నిన్ను వదలను రా చెప్పుతో కొట్టాలి ఎంతకి ఇది మేఘవాళి ఇల్లేనా అదే అవుతుందరా నీకు ఈ ముసలాడు ఏమా ఇచ్చే కంప్లైంట్ ఏదో ముందే ఇవ్వచ్చు కదా వాడికి బుద్ధి వస్తుంది అనుకున్నాను అందుకే వాని అందరి ముందు కొట్టానే కానీ కంప్లైంట్ ఇవ్వలేదు కానీ వాడు వాడు మా నాన్నగారిని కొట్టాడు అది తప్పు కదా అతని ఇష్యూ నాతో మా నాన్నతో కాదుగా కానిస్టేబుల్ సార్ ఈ అమ్మాయిని రైటర్ గారి దగ్గరికి తీసుకెళ్ళు ఎస్ సార్ రండి సార్ కంప్లైంట్ ఇవ్వాలంట ఓకే కూర్చోండి చెప్పండి అమ్మా రే గిరి నువ్వు అయిపోయావురా ఈఫ్ టీసింగ్ కేసులో నువ్వు బుక్ అయిపోయావు ఎలా బయటకు వస్తావో చూస్తా హలో నాట్యాలయం డాన్స్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నామండి మిమ్మల్ని గురువుగారు రమ్మన్నారు నేను ఆఫీస్లో ఉన్నాను ఈరోజు రేపు వస్తానని చెప్పండి అలాగే అమ్మయ్యా వచ్చేసావా చెప్పాను కదక్క 10 నిమిషాల్లో వచ్చేస్తానని ఏంటను మాధవ్ ఫోన్ చేశాడు మాధవ్ ఫోన్ చేశాడు నీ సెల్ కంటిన్యూగా ఎంగేజ్ వస్తుందట కాలేజ్కి రాలేదేంటని అడిగాడు జరిగింది చెప్పాను అంటే ఇందాక ఫోన్ చేసింది మాధవ్ కాదు కదా కాదు గిరినా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు చెప్పు మేఘ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అను అను ఇంకా బయలుదేరుదామా అంజలి స్కూల్ నుంచి వచ్చే టైం అయింది ఇంకా వెళ్ళిపోమంటున్నారు నాన్న ఉంటానని ఎంత చెప్పినా వినట్లేదు వస్తున్నాను అదినా రేపు కాలేజీలో కలుద్దాం బాయ్ బాయ్ అను జాగ్రత్త మేఘ ఎక్కడికి వెళ్ళకు నాన్న ఒక్కరే ఉంటారు బాయ్
అమృత ఏంటన్నా వేణ గురించి అడుగుదామా ఒత్తులే తను ఫీల్ అవుతుందేమో ఏం లేదురా జాగ్రత్త ఉంటాను మామయ్య మోహనా నువ్వు చాలా పెద్దదని అయిపోయావమ్మా నీ అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టంగా ఉంది లేదు సార్ జాబ్లో చేరాను కొంచెం వర్క్ ఎక్కువగా ఉండడంతో మీరు కబురు పెట్టినా రాలేకపోయాను జాబ్ వచ్చిందా చెప్పనే లేదు కంగ్రాట్స్ ఆఫీస్లోనే చాలా లేట్ అవుతుంది సార్ దాంతో ఇక్కడికి రావడమే కుదరడం లేదు అంటే ఇక మీదట నువ్వు డాన్స్ మానేస్తావా ప్రోగ్రామ్స్ చేయవా నో సార్ డాన్స్ మానను మీకు తెలుసు కదా డాన్స్ అంటే నాకు ప్రాణం బట్ టైం ఒకటే ప్రాబ్లం ఓ డాన్స్ ప్రోగ్రామ్ ఒప్పుకున్నాను దాని విషయంగానే నిన్ను రిహార్సల్స్ కి రమ్మని కబుర్ చేశాను నువ్వేమో ఇప్పుడు టైం ప్రాబ్లం అంటున్నావు అయితే నిదానంగా ఆలోచించుకొని ఒకటి రెండు రోజుల్లోగా నీ సమాధానం చెప్పు లేదు సార్ నేను ఈ ప్రోగ్రామ్ తప్పకుండా చేస్తాను తీరా ప్రోగ్రామ్ టైంకి ఆఫీసు వర్క్ అని వెళ్ళిపోవు కదా లేదు సార్ సరే నీకు రిహార్సల్స్ కి రావడానికి టైం కుదరకపోతే ఓ పని చేయి మీ నాన్నగారు కూడా డాన్సరే కదా నువ్వు భామకలాపం చేయబోతున్నావు మీ ఫాదర్ని ప్రాక్టీస్ చేయించమను రోజు నువ్వు ఇంత దూరం రాకుండా సరిపోతుంది టైం కూడా సేవ్ అవుతుంది అలాగే సార్ మరి నీకు పాడేవాళ్ళు ఎవరైనా తెలుసా మన సులోచన గారు ఉన్నారు కదా లేదమ్మా ఆవిడికి పెళ్ళైపోయింది ఆవిడ ప్రస్తుతం అహ్మదాబాద్ లో ఉంటుంది కాబట్టి ఇక మీదట ఆవిడ మనకు పాడటం కుదరకపోవచ్చు కాబట్టి నువ్వు ప్రోగ్రామ్కి ఒప్పుకున్నట్లయితే పాడేవాళ్ళని కూడా నువ్వే వెతుక్కోవాలి చూడు మోహన నీకు జాబ్ వల్ల తీరిక ఉండదని అనుకుంటే ఈ ప్రోగ్రామ్ నువ్వు వదిలేయచ్చు కానీ 15 ఏళ్లుగా ఎంతో శ్రద్ధగా నృత్యం నేర్చుకుంటున్నావు డాన్స్ను మాత్రం వదిలిపెట్టకు ప్రోగ్రాంలు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాక్టీస్ చేయటం ఆపకు అలాగే సార్ నాకు తెలిసి పాడేవాళ్ళంటే మా అక్కయ్య ఒక్కతే తను నడగాలి తను ఒప్పుకుంటే ప్రాబ్లమే లేదు లేదంటే నేనొస్తాను సార్ మా అక్కయ్య నడిగి చూస్తాను అక్క పాట పాడేవాళ్ళు లేరు మా ప్రోగ్రాంకి రెగ్యులర్గా పాడే ఆవిడకి పెళ్ళయిందట ఆవిడ ఈ ఊళ్ళో కూడా లేదట మా గురువుగారు ప్రోగ్రాం చెప్పి పాడేవాళ్ళని కూడా నువ్వే తెచ్చుకోవాలంటున్నారు నాకేం చేయాలో తెలియడం లేదు నీకేమైనా పాడడం కుదురుతుందేమోనని అడుగుదామని వచ్చాను అక్క ఏం మాట్లాడవేంటి నా ప్రోగ్రాంకి పాట పాడడం కుదురుతుందా కొండంత ఆశలేమో ఉన్నాయి అన్ని అనుమానాలు కూడా ఉన్నాయి అంటే నా ప్రోగ్రాంకి పాడలేవాక నీ అరంగేట్రం అప్పుడు పాడింది నేనేగా ఎంత బాగా పాడావో తరువాత ఎంత గొడవ జరిగిందో తెలుసుగా అప్పుడు అంజలికి 2 ఏళ్ళు కనీసం 6 నెలలు నన్ను ఇంటికి కూడా రానివ్వలేదు నాన్న ప్రభుని కన్విన్స్ చేసి అత్తయ్యతో మాట్లాడి
తంబూర కనీసం అలంకారంగానన్న ఉండేది దాన్ని అమ్మేశారు ఆ వీణ ముట్టుకోవాలంటేనే భయం అసలు ప్రాక్టీస్ లేకుండా స్టేజ్ మీద పాడడానికి కూర్చుంటే సరిగ్గా పాడలేనేమో ప్రభు లేనప్పుడు ప్రాక్టీస్ చేద్దామంటే సడన్ గా వచ్చేస్తాడు స్టేజ్ మీద పాడానని తెలిస్తే ఏం చేస్తాడు అక్కడికి వచ్చి గొడవ చేస్తే పిచ్చి వాళ్ళ సహవాసం నెమ్మదిగా ట్రై చేస్తాను टाइम इपड़ प्रोग्राम थर्ड सिक्स्थ थर्ड मन कुदर ओह मर्चिपोयानु साई रामा साई नादा येमा मोहना बावनावा ईवड़ मूड एपड़ेला उंटुंदो एवरिकी तेलियदु బావనండి ప్రసాదం తీసుకోమ్మా అవును మంచి ఉద్యోగం వచ్చింది మరి నీ పెళ్ళెప్పుడు అవుతుంది అవుతుంది టైం రావాలి కదా ఎందుకంటున్నానంటే మీ ఇద్దరికి కూడా పెళ్లి చేస్తే మీ నాన్నకి బాధ్యతలు తీరిపోయినట్లే అసలే పాపం ఈ మధ్య జబ్బు పడ్డాడు కదా నీ ఫోటో జాతకం ఇచ్చావంటే మంచి సంబంధం చూస్తాను ఎందుకంటే గుళ్ళకి భజనలకి వెళ్తుంటాను కదా ఎంతో మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎవరికి చెప్పినా మంచి సంబంధం చూస్తారు పాటలు డాన్సులు అంటూ మీ అక్క చెల్లెళ్ళు జీవితాలు పాడు చేసుకోకండి ఏంటమ్మాయ్ నేను ఇంతసేపటి నుంచి వాగుతుంటే అలాగే అత్తయ్య అని ఒక్క మాట అంటే నీ సొమ్మేం పోయింది బెల్లం కొట్టిన రాయినా ఇంతింత గుడ్లేసుకొని చూస్తూ నిలబడ్డావు అసలు మీ చెల్లెళ్ళంతా ఇంతే పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో తెలియదు అయ్యో అదేం కాదు అత్తయ్య మీరు మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడడం పద్ధతి కాదని మీరే ఒకసారి దానికి చెప్పారట పెద్దవాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడకూడదని ఆయన చిన్నపిల్ల దానికేం తెలుసులేండి మా నాన్నతో చెప్పి మీకు ఫోటో జాతకం ఇమ్మంటాను నా అలాగే అది సుఖపడితే అంతకన్నా మా నాన్నకు మాత్రం కావాల్సిందేముంటుంది ఇలాంటి పిచ్చివాళ్లతో కలిసి బతుకుతున్నా ఏమీ అనుకోక మోహన ఏంటక్క రోజు రోజుకి మమ్మల్ని పరేవాళ్ళని చూసినట్టు చూస్తున్నా ఆవిడ గురించి మనకు తెలియదా ఏంటి ఏదో పెద్ద ఆవిడ ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతుంది రెండు నిమిషాలు మౌనంగా ఉంటే సరిపోతుంది కదా మాటకి మాట సమాధానం చెప్పి చెప్పలేక కాదు కానీ అలా చెప్పడం వల్ల ఏంటి ప్రయోజనం ఆవిడ ఏమైనా మారుతుందా ఆవిడ అది సీరియస్ గా తీసుకొని మీరెవరూ మా ఇంటికి రావడానికి వీల్లేదని అందనుకో అప్పుడు ఎంత బాధపడాలి ఆ బాధతో పోలిస్తే ఇప్పుడు రెండు నిమిషాలు బాధపడటం బెటర్ కదా అచ్చు నాన్నలా మాట్లాడతా సరే మీ బావకు తెలియకుండా పాఠం కుదురుతుందేమో ప్రయత్నిస్తాను నిజం చెప్తే మీ బావ ఒప్పుకోరు అందుకని అబద్ధం చెప్తావా వ్యాపారంలో అభివృద్ధి చెందాలంటే అష్టలక్ష్మి పూజ గణపతి హోమమో చేయాలన్నారని చెప్పి పొద్దున్నే బయలుదేరి రాత్రికి ఇంటికి వచ్చేస్తే సరే వద్దక్క నా కోసం నువ్వు అబద్ధాలు చెప్పకూడదు తర్వాత బావకు నిజం తెలిస్తే ఊరుకోరు నేను వేరే సింగర్ని వెతుక్కుంటాను లేదు మోహన నేను జాగ్రత్తగా ఉంటాను
వద్దక్క, బావగారికి చెప్పకుండా మాత్రం నువ్వు నా డాన్స్ ప్రోగ్రాంకి పాడడానికి రావద్దు. నేనే వేరే ఎవరైనా పాడేవాళ్ళు దొరుకుతారేమో చూస్తాను. నాకొకటి రెండు రోజులు టైం ఇవ్వు, ఈలోగా చూద్దాం. థర్డ్ అయితే మనకు కుదరదు, సిక్స్త్ అయితే ట్రై చేద్దాం. ఏమండి మరదల్ టూ గారు, ఏమిటి ఇలా వచ్చారు? మీ నాన్నగారికి జ్వరం అటగా? బానే ఉన్నారు. అవును, మీ చెల్లెలు అప్పు కోసం వచ్చిందా? నింగి నేల వాన గాలి